दर्शि निजकवर्ग दर्शि साईनगर में नारा चंद्रबाबुना अच्छेना नारपशेटि पापाराव आदेश आत्मगौरव यात्र देवरकोंड हनुमंतराव देवकोंड ब्रह्मय्य वल्लपु गुरुमूर्ति आध्वर्यंलो निर्वहिंचारु ई संदर्भंगा टीडीपी प्रकाशं लीगल सेल अध्यक्षुडु परिटाल सुरेश मात्लाडुतू टीडीपी हयान्लोने ई कालनीलु निर्मिंपबड्डायन्नारु ड्रैविंग स्कूल निर्माणं असंपूर्तिगा आपि दर्शिकि गुर्तिंपु लेकुंडा चेशारन्नारु రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్ మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్వలి నాగేశ్వరరావు కాకర్ల పెద్దమాలకొండయ్య భవాని ఇట్ల వెంకటేశ్వర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారంగా అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో దారచేడి బాబారావు గారి ఆదేశాల అనుసారంగా ఇక్కడ దర్శినియోజకవర్గం దర్శిలో శివాజీనగర్ సాయినగర్ ఇక్కడ ఆత్మగౌరవ యాత్ర చెప్తున్నా. ఆత్మగౌరవ యాత్ర అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ఎమ్మెల్యేల గురించి తెలియజేయడం. అందులో భాగంగా ఈ రోజు ఎక్కడ చూసినా సమస్యల వలయం. ఇక్కడ సైడ్ కాలువ సరిగా లేవు, మంచినీటి వసతి సరిగా లేదు, అందులో ప్రతిదీ సరిగా లేదు. ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కడ కూడా సరిగా చేసిన పాపాలు పోలేదు. ఇంకా తీసుకుంటే ఇక్కడ పక్కనే మనకు డ్రైవింగ్ స్కూల్ ఉంది, బ్రహ్మాండంగా అద్భుతంగా తయారు చేద్దాం. ఈ దర్శన అద్భుతంగా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఒక చరిత్ర నిర్మించాలి. దర్శిలో ఇక్కడ ఒకటి ఉందని తెలియజేయడానికి ఇక్కడ ఆ రోజు డ్రైవింగ్ స్కూల్ కట్టి ఇప్పటికీ దాని నిర్మాణం కూడా పూర్తి కాలేదు. అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి హైవే ఎక్స్ప్రెస్ హైవే అది సరిగా కాలేదు. ఇక్కడ సమస్యల వలయంలో ఈ రాష్ట్రం మొత్తం ఉంది. ఇంకా తీసుకుంటే కాలనీలు ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఇల్లు ఇల్లు కట్టించి ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు ఒక ఇల్లు కూడా ఇక్కడ కాకూడదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా తీసుకుంటే ఎన్టీఆర్ అవసరం అని ఆ రోజు మనం ఇక్కడే అక్కడ శంకుస్థాపన చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రతి గతి లేదు. ఇంకా తీసుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర బ్రహ్మాండంగా ఉంటారు కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మళ్ళీ అద్భుతంగా రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అప్పుడే మన అందరం బాగుంటాం. ప్రతి ఒక్కరు పేదల ప్రమాణ వెలుగులో ఉంటారని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయకత్వం.